వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యమ ఉధృతికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ వెల్లడించిన పెద్దలు. 2వ రోజు కొనసాగిన పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష సంఘీభావం తెలిపిన ప్రముఖులు. ఉక్కు ఉద్యమంలో జగన్ సర్కార్ది దొంగ నాటకం. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ధ్వజం. ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం. సిపిఐ నేతల సభధం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కబడ్దార్. కేంద్రానికి ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమ తీవ్రతను పెంచేందుకు కార్యాచరణను రూపొందించింది. ఆ వివరాలను కమిటీ పెద్దలు మీడియాకు వివరించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ పెద్దలు అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్, గంగారావులు వెల్లడించారు. శుక్రవారం కూర్మన్నపాలెంలో కార్మికులు, అధికారులు, విద్యార్థులు, మహిళలతో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ప్లాంట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పరిరక్షణా దినంగా జరపనున్నట్లు చెప్పారు. కేంద్రంపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ, కేబినెట్ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి మోడీ సర్కార్కు పంపించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 39వ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం తిరణాలలాగా మంచి ఉత్సవాలు చేస్తారు. మేమంతా పాల్గొంటాం దాంట్లో ఫ్యామిలీస్తో. దాన్ని ఈ సంవత్సరం బాయ్కట్ చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ దినంగా ఫిబ్రవరి 18వ తారీఖున జరపాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. అదే రోజు 2 గంటలకి కేంద్ర నాయకులందరినీ కూడా తీసుకొచ్చి యూనియన్ ఆధ్వర్యంలో ఈ పరిరక్షణ కమిటీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో పనిచేసే స్టీల్ ప్లాంట్లో ఆధారపడే ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఫ్యామిలీలతో మొత్తం గాజు ఒకని జనసముద్రంలో చూపించేటట్టుగా 18వ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతును తీసుకొని మేము ముందు పోయేదానికోసం ఈ సంపద ఏదైతే దేశీ సంపద ఏదైతుందో, ప్రజల సంపద ఏదైతుందో, సంపదను కాపాడడం కోసం ఇక్కడ కూర్చున్న నాయకత్వం, ఈ కర్మాగారంలో ఉన్న కార్మిక సంఘాలు కస్టోడియన్స్గా పనిచేసి దీన్ని కాపాడడం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో కారణమైంది. అనేక మంది ఎంప్లాయీస్ పిల్లలకు వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు రావడం కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షలాది మంది మరి ఒక ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారినాయి. ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకు భవితవ్యం మారింది. ఈరోజు మా దేశ విదేశాల్లో క్రయ విక్రయాలు జరుగుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా ఇనుమడింపు చేశారు. ఇట్లాంటి ఆదాయం ఇచ్చేటువంటి బంగారు బాతు లాంటి కర్మాగారాన్ని ఎవరు పోసుకోబడుకో, లేదా అదానికో అంబానికో మెట్టలుగా కట్టబెట్టాలని చూస్తే ఎటువంటి ఉద్యమానికైనా పోరాటం వెనుకాడే లేదని తెలియజేస్తూ రేపు ఉదయాన్నే నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. 18వ తేదీన మీటింగ్ జరగబోతుంది. వీటన్నింటిలో కూడా మీ అంత సహకారం కావాలని ఒకసారి అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఒక పోరాట సంఘం ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలకి నిర్ణయం చేసి రేపు రిలే నిరాహార దీక్షలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఊపందుకోబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరాహార దీక్షల దగ్గరికి బైక్ ర్యాలీలు, వివిధ జిల్లాల నుంచి పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, అనేక సంఘాల నుంచి ఇక్కడికి మద్దతు ఇవ్వడం కోసం ఇప్పటికే మాకు అనేక ఫోన్లు అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారబోతుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు అనేటువంటి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయటం కోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిర్ణయించుకున్నాం. వెంటనే అసెంబ్లీ, ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ అమ్మకానికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేసి ప్రధానమంత్రికి పంపించగలిగితే ఈ ఉద్యమం మరింత ఊపందుకుంటుంది. అలాగే మోడీ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి కూడా పెరుగుతుంది అనేటువంటిది మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకులు ఏజస్ స్టాలిన్లు శ్రీనివాస్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల హక్కైన స్టీల్ ప్లాంట్ను పరాయి సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. ఎందరో ప్రాణత్యాగాలకు ప్రత్యేకగా నిలిచిన ఉక్కు పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తున్న సమయంలో ప్రైవేటీకరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. పల్లా దీక్ష కేంద్రానికి కనువిప్పు కలిగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవ్వట్లేదు, మనకి ఇవ్వలేదు, వాళ్ళేమో రిలే నిరంతరికి వాసుకులకి ఇచ్చారు. అక్కడ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనది కాదు, రేపటి నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతులకు, ఇవాళ కార్పొరేట్ కంపెనీ చేతులకు వెళ్ళిపోతుంది తెలిసిన దగ్గర నుంచి అందరూ కూడా అదే భావంలో ఉన్నారు. అందుకే ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, సాధారణ ప్రజలు, వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మేమందరం కూడా ఇందులో పాల్గొంటాం. మీరు చేపట్టే ఈ మహోత్సవంలో మేము సైతం పాల్పంచుకుంటాం. తప్పకుండా దీన్ని మనం పరిరక్షించుకుందాం అనే ఒక తపన, ఒక స్పందన అందులో కనిపిస్తూ ఉంది. మరి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దీనికోసం పోరాటం చేస్తా ఉన్నారు. ఒక విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు, నేను 1980 యూనివర్సిటీ లీడర్గా చదువుకోవడానికి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళలో చదువుకొని ఇక్కడ ఒక ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలో స్థిరపడి ఆ తర్వాత రాజకీయంగా కూడా ఇక్కడ ఎదిగి ఇక్కడ ఒక గుర్తింపు, గౌరవం తెచ్చుకునే విషయం మీకు తెలుసు. పోరాడి ఎప్పుడైతే తెచ్చుకుంటామో దాంతో మన ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆత్మీయత ఏదైతే ఉందో విశాఖ ఉక్కు పట్ల మనందరికీ, అది తీసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు కావాలి అని మళ్ళా ఒకసారి అందరూ కలిసి దీనికి పోరాటం అన్ని పక్షాలు, అంటే ఒక పక్షమని కాదు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇందులో ఒకతాటి మీద వచ్చి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈవెన్ ట్రేడ్ యూనియన్స్ కూడా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి అందరూ సంఘటితంగా కలిసి చేస్తే ఖచ్చితంగా దీనికి ఎక్కడో విజయం మనకు దొరుకుతుంది. మన విశాఖ ఉక్కు మనం నడుపుకోవాలి. అంటే ఇది విశాఖ కాదు, మన ఆంధ్రుల యొక్క గుండె చప్పుడు కాబట్టి గుండె చప్పుడు ఇలాగే వినిపించాలి. ప్రజలందరూ కూడా ఉండాలి. అనేక మంది 8500 మందికి ఇంకా ఉద్యోగాలు కూడా దొరకలేదు, వాళ్ళంతా భూములు ఇచ్చారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ తీసుకుని కేంద్ర ప్రభుత్వం దీని గురించి సీరియస్గా ఆలోచించి ఏవైతే చేయాలనుకుంటున్నారో విశాఖ స్టీల్ ప్లాంట్ మటుకు ఆ విషయాలు చేయకుండా మళ్ళా విశాఖపట్నం లాభాలు తీసుకొచ్చే దిశగా మనం అందరం కలిసి అందులో భాగంగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, ఇది కూడా ఈ దీన్ని త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై జగన్ సర్కార్ది దొంగ నాటకమని తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చేసిన ప్రకటనతో వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. మోడీ సర్కార్ తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో జగన్ ప్రభుత్వ హస్తం ఉందంటూ మొదటి నుంచి తాము చెబుతున్నదే నిజమైందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి అసలు స్వరూపం బట్టబయలైందని అన్నారు. ఈ నీచ రాజకీయంతో ప్రజల సెంటిమెంట్ అయిన ఉక్కు ఉద్యమంలో పాలు పంచుకునే నైతిక హక్కును వైసీపీ ప్రభుత్వం కోల్పోయిందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, నీరుగార్చేందుకు వీరు చేస్తున్న కుటిల ప్రయత్నాలు ప్రజలకు అర్థమైపోయాయని, కార్మికులు, కర్షకులు వీరిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నిజంగా ఉక్కు ఉద్యమం పట్ల జగన్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గకుంటే 28 మంది ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని, ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తారు. అలాగే అసెంబ్లీ, కౌన్సిల్, క్యాబినెట్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని కూడా మీ కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. ఏదైతే ఉక్కు కర్మాగారం ఉందో మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తెలియనట్టు ఆయన ఒక సింపుల్గా లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 2 రోజుల క్రితం మేము ప్రెస్ వారికి ప్రజలకు తెలియజేయడానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి
కనుసన్నంలో జరిగిందని నేను చెప్పడం జరిగింది. దాన్ని నిన్న రాజ్యసభలో ఎవరైతే పరిశ్రమల మంత్రి గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన అది కేటగిరీలో చేయడం జరిగింది. ఎవర్ని ఇల్లు మోసపూరిత మాటలతో ఎంతకాలం మోసం చేస్తారని మేము అడుగుతున్నాం. ఆయన క్లియర్గా సంవత్సరాలు డేట్లతో సహా రాజ్యసభలో ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు అక్కడ క్వశ్చన్ వేసి నిన్న ఇక్కడ విశాఖలో ఉన్నాడు. చూడండి మీరు క్వశ్చన్ ఏమో మొన్న వేశారు, నిన్న దానికి సంబంధించినటువంటి మంత్రి గారు దానికి సమాధానం చెప్తాడని తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ ఉన్నాడు. అంటే ఇవన్నీ దొంగ నాటకాలు, వీళ్ళకి తెలిసే జరుగుతుంది. అందుకే చెప్పాను నేను ముందు విశాఖ ప్రజలు విజయసాయి రెడ్డిని విశాఖ నుంచి తరిమి కొట్టాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం జంక్షన్లో సిపిఐ ఏఐటీయూసీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం ఎవరితరం కాదన్నారు. ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఉక్కును కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలని కేంద్రం ఆలోచన సరికాదని విమర్శించారు. అరే ఇంత ప్రతిష్ట కలిగినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎవరికి తోని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం పోస్కోతోను ఒక ఒప్పందం చేసి వాళ్ళకి కట్టబెట్టడానికి కుట్ర పన్నుతున్నారన్నది నిన్న బట్టబయలైంది. పార్లమెంట్లో ఉక్కు శాఖ మంత్రి గారు సమాధానమిస్తూ మేము ఇప్పుడు కాదు అప్పుడే చేసేసాం ఈ ఒప్పందం, ఈ ఒప్పందం ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పానంటారు. ఒక పక్కన ప్రధానమంత్రి గారు గొప్ప గొప్ప నినాదాలు ఇస్తూ ఉన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వావలంబన సాధించాలి భారతదేశం, ఎప్పటి నుంచో ఉంది అది. ఇప్పుడు దానికి సంస్కృత పేరు పెట్టి ప్రజలకి అర్థం కానటువంటి పేరు పెట్టి ఈ విశాఖ ఉక్కు లాంటి గొప్ప సంస్థని ప్రైవేటు వ్యక్తులకి ప్రత్యేకించి బహుళ జాతి సంస్థలకి ధారాదత్తం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. నినాదాల మాటున ఈ దేశ ప్రజల సంపదని విదేశీ కొత్త పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టడానికి నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తున్న నేపథ్యంలో ఈరోజు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారం ఇది. ఉక్కు ఉద్యమం ఊపందుకుంటుంది. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు భాగస్వాములవుతున్నారు. అందులో భాగంగా ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉక్కు పరిరక్షణకు ఎలాంటి బలిదానాలకైనా తాము సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం ద్వారా ఓ హెచ్చరిక జారీ చేసింది. ఆ వివరాలను ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ దేశ ప్రజల ఆస్తితో నిర్మితమైతున్నటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారం ఇంచుమించుగా 1991 నుంచి ఈ 30 సంవత్సరాల కాలంలో ఇది తీసుకొచ్చినటువంటి అభివృద్ధి విశాఖ నగరాన్నే మార్పు చేసింది. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా దేశవ్యాపిత బడ్జెట్లో ప్రజల సంపదలో ఆ రకమైనటువంటి పెద్ద వాట పెద్ద కంట్రిబ్యూషన్ ఇచ్చింది. ఆ రకం ఒక ఇనుముక్కు కర్మాగారంగా, ఒక నవరత్నాలలో ఒకటిగా, ప్రతిష్టాత్మకమైన సమస్యగా, ఎన్నదగినటువంటి సమస్యగా ఎదిగింది. ఇలాంటి సమస్యను ఈ రోజున ఏదో కారణాలు చెప్పేసి మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం, ఆ రకంగా దీన్ని ఎవరికి అమ్మేస్తున్నామని చెప్తే మీకు అధికారం లేదని చెప్పి ఈ పాలకులకి హెచ్చరిక చేస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి, దానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ దేశ ద్రోహులుగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల
ఈొక్క సమష్టి ప్రజల ఆస్తి ఒక పెద్ద కర్మాగారం ఈ దేశంలో ఇనుము ఉక్కు కర్మాగారం ఇనుము ఉక్కు ద్వారా ఇక మొత్తం ఈ దేశానికి అవసరమైనటువంటి అంత పెద్ద ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక ఉత్పత్తి రంగాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే మేము ఊరుకోమని చెప్పి ఈొక్క అమరులు ఎవరైతే ఉన్నారు ఈ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని నిలబెట్టుకునేటువంటి పద్ధతిలో ఈ విశాఖ ఉక్కుని ఎదిరించి పోరాడతామని చెప్పి మేము ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాతగాజు ఒక కూడల వద్ద సిఐటియు మనోహారం నిర్వహించింది. ఈ సందర్భంగా సిఐటియు నేత జి సుబ్బారావు మాట్లాడుతూ ప్లాంట్ ప్రైవేటు పరమైతే నిర్వాసితులకు అన్నింటా అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమల భవితవ్యం అగమ్య గోచరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సాహ హక్కు ఆందోళన హక్కు అనేటువంటి నినాదంతో 32 మంది బలిగా ప్రాణ బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి వెన్నుముకైనటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈవేళ పరోక్షంగా కానీ ప్రత్యేకంగా లక్షలాది మంది ఉపాధి కల్పించే స్టీల్ ప్లాంట్ ని ఈ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా 100% షేర్ని ప్రైవేట్ వాళ్ళు కట్టుబెట్టే పనిలో ఉన్నారు. ఇది మన రాష్ట్రానికి నష్టం, మన గాజువాకు కూడా చాలా నష్టం. దీని మీద ఆధారపడి బతికేటువంటి లక్షలాది మంది కష్టజీవులు, దాదాపు 25% జనాభాలో ఉన్నటువంటి కష్టజీవులు పేదలు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు నగరం వెళ్ళడానికి వాళ్ళు వేల సంఖ్యలో పనిచేయడానికి కూడా కారణం ఈ యొక్క నగరం స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తులు ప్రధాన కారణం. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ 100% అమ్మడం ద్వారా మళ్ళీ విశాఖపట్నం అన్యాయం చేయబోతూ ఉన్నాడు. ఎవరో నేను పార్లమెంట్ చెప్తున్నాను ఎంపీ గారట, దీన్ని 2019లోనే నిర్ణయం చేసి అమ్మేసేటండి, ఎవడ అమ్మేస్తాడు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి మోడీ సర్కార్ నిర్ణయాలపై అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను పక్కనబెట్టి కొంతమంది పారిశ్రామికవేత్తలు, బడాబాబులకు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెట్టే విధానాలను ఖండిస్తున్నట్లు సంఘం ప్రతినిధి ఆర్ఎస్ దొర ఎంపీ గిరిజన భవన్లో మీడియాకు తెలిపారు. మోడీ మొండి వైఖరిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా ఈ నెల 13న గిరిజన ఉద్యోగుల సంఘం ఆ దీక్షలో పాల్గొంటుందని తెలిపారు. ప్రధానంగా జనవరి 27వ తారీఖున కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉక్కు, విశాఖ ఉక్కుని స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100కి 100% ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అనేది చేసింది. దానికి మా గిరిజన సంఘాల తరఫున మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి భారీ పరిశ్రమ ప్రైవేటీకరణ అవడం వల్ల గిరిజనులకి తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. ఆ కర్మాగారంలో 1200 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 18,000 మంది ఉద్యోగుల్లో 1200 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఇంకో 20,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. దాంట్లో 1% కూడా గిరిజన ఉద్యోగులు లేరు. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రైవేటీకరణ జరిగితే ఖచ్చితంగా అందులో మాకు ఉద్యోగులు అనేవి ఉండవు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాపు సంక్షేమ సేన జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ముందంగి విజయలక్ష్మి నియమితులయ్యారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్ నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. విజయలక్ష్మిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విజయలక్ష్మిలు మాట్లాడారు. కాపు జాతి సంక్షేమము ఎదుగుదలకు తమ శక్తి మేరకు కృషి చేస్తామని తెలిపారు. అనుబంధాలు కానీ ఏమీ లేవు. పక్షపాతంగా ఎటువంటి రాజకీయ పార్టీ కాపు జాతుల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి గురించే 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన అనధిగా కాపులు అనగబడుతున్న కాపుల గురించి, మాకు జరిగే అన్యాయాల గురించి మేము పోరాటం చేసి కాపులకి రావాల్సిన
దీని గురించి అన్ని మనం ఫాలో చేయాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా కలవడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా మా సోదరి మొన్నంగి విజయలక్ష్మి గారిని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగానే వారిని మీకు పరిచయం చేయడానికి మేము మార్పు చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి, అలాగే విశాఖ జిల్లా మా రాష్ట్ర విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎర్ర రేవతి గారిని నియమించడం జరిగింది. వారిని కూడా మీకు పరిచయం చేయాలనే దీంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించిన కాపు సంక్షేమ సేనకు నేను చాలా రుణపడి ఉంటానని, అలాగే నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను అన్ని వేళలా నా సాయశక్తులా కృషి చేస్తానని, అనుగుణంగాను నేను ఒక అధ్యక్షురాలుగా కాకుండా ఒక కార్మికురాలుగా పనిచేస్తానని చెప్పి ఒక కార్యకర్తలాగా అన్ని విధాలుగా మా కాపు సంక్షేమ సేనకి రుణపడి ఉంటానని చెప్పి కాపు సమాజానికి అభ్యున్నతికి సంక్షేమానికి నా వంతు కృషి చేసి ముందు నడిపిస్తానని చెప్పి, అలాగే మా కాపు సంక్షేమమే కాకుండా సమాజాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండు కలిపి పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఈ చేగొంటి హరిరామజోడే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారి తూతా చెప్పకుండా వారి ఆదేశాలను అనుగుణంగా పాటిస్తానని. అమర గాయకుడు ఘంటసాల 47వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొయ్యా ప్రసాద్ రెడ్డి, మను చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మను పల్లాలు పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగమెరిగిన గానగంధర్వుడు ఘంటసాల అని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆలపించిన గీతాలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ఆ మహాగాయకుడు మన మధ్య లేకపోయినా ఆయన అందించినటువంటి అద్భుతమైన గేయాలు గీతాలు ఈ రోజుకి జనరంజకంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల శ్రోతలందరినీ కూడా విశేషంగా ఈ రోజుకి కూడా అధరామంగా నిలిచిన సందర్భం మనకు తెలుసు. ఆయన సొంతంగా పాడినటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత, ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీతని ఈ రోజుకి సామాన్య ప్రధానికానికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప గాయకుడే కాకుండా గొప్ప జ్ఞానం చెప్పి సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే ఈ రోజుకి స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ అనేక మంది గాయకులు తెలుగు జాతి కీర్తి ఈవేళ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కీర్తింపబడే గొప్ప వ్యక్తుల్లో ఘంటసాల వెంకటేశ్వర గారు ఒకరనేది విషయాన్ని మనందరికీ తెలుసు. ఆయన వారసత్వంగా పుచ్చుకున్నటువంటి స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన గురించి ఏనాడు కూడా ఆయన మా గురుతుల్యులు సంగీత ప్రపంచానికే మహాజ్ఞాని యోగి అని చెప్పి కీర్తింపబడ్డారు. ఈరోజు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా 47వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ ఆయనకి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. ఆయన్ని తలుచుకొని అసలు ప్రపంచమే లేదు. అంత గాన గంధర్వుడు ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఆయన గొప్ప గాయకుడే కాకుండా ఆయన సంగీత మంచి సంగీత విద్వాంసుడు కూడా. ఆయన ఒక దాదాపుగా 100 సినిమాలకు ఆయన సంగీతాన్ని వహించారు. ఆయన అంతేకాకుండా దేశభక్తి కోసం తను తన జీవితాన్ని 18 నెలలు జైలు జీవితాన్ని గడిపారండి. ఆయన ఫిట్ ఇండియా ఉద్యమంలో ఆయన 18 నెలలు తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన మన విజయనగరం జిల్లాలో జన్మించడం మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈరోజు స్మరించుకొని ఆయన గానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎల్లవేళలా కూడా ఆయన జీవిస్తూనే ఉన్నారు, జీవించే ఉన్నారు. ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. ప్రజలు, కార్మికులు, కర్షకులు, మేధావులు భాగస్వాములవుతున్నారు. వివిధ రూపాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసనలు, విజ్ఞాపనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలంటూ ప్రధాని మోడీకి 100,000 పోస్టు కార్డులు, దాన్ని అడ్డుకోవాలంటూ సీఎం జగన్కు 100,000 ఈమెయిల్లు పంపించే ఉద్యమానికి సంకల్పించింది. ఆ వివరాలను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు మీడియాకు వెల్లడించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప స్టీల్ హామీని నెరవేర్చని కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి ఉచితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ప్రజా ఉద్యమంతో సాధించుకున్న
తీర ప్రాంతంలోని ఏకైక ఉక్కు కర్మాగారం మన విశాఖ ఉక్కు కర్మాగారం దానిని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తుంది ఈ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలందరూ మరోసారి ఖచ్చితంగా ఉద్యమిస్తారు అంతే కాకుండా కేంద్రం ఇప్పటికే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో విఫలమైనందున ఇటువంటి బేహజాలకు పోకుండా విశాఖలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ఉచితంగా దానిని ఆంధ్రప్రదేశ్ పరం చేయాలి అనేది మా డిమాండ్ అది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ పట్ల ఆసక్తిగా లేదు అంతేకాకుండా ఇటీవల ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకుంది అంటే వీరు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ప్రభుత్వ యూనిట్లకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ఉక్కు కర్మాగారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పాలి అనేది మా ప్రధానమైన డిమాండు ఈ డిమాండు సాధన కోసం లక్ష ఉత్తరాలు లక్ష ఈమెయిల్స్ అనే ఉద్యమాన్ని ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నాం ఈ ఉద్యమంలో భాగంగా లక్ష ఉత్తరాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి లక్ష ఈమెయిల్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపబోతున్నాం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆసిల్ మెట్ట వ్యక్తిగత కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు నియోజకవర్గానికి చెందిన వివిధ వార్డుల ప్రజల ఇళ్ళు ఇళ్ల పట్టాలు రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు కొందరు ప్రత్యక్షంగానూ మరికొందరు ఫోన్ల ద్వారానూ ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించారు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వెలమ భవన్ సమీపంలోని ఓ వ్యక్తిగత మూడంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది సకాలంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి భవనం కొంత డ్యామేజ్ అయినప్పటికీ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు 14వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కే అనిల్ కుమార్ రాజు తన వంతు సహాయ చర్యలు చేపట్టారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఉద్యమ ఉధృతికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ వెల్లడించిన పెద్దలు 2వ రోజు కొనసాగిన పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష సంఘీభావం తెలిపిన ప్రముఖులు ఉక్కు ఉద్యమంలో జగన్ సర్కార్ది దొంగ నాటకం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ధ్వజం ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం సిపిఐ నేతల సభధం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కబడ్దార్ కేంద్రానికి ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు హెచ్చరిక ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం We'll be right back.